అందరికి నమస్కారం. స్త్రీలు వరలక్ష్మి వ్రతం అసలు ఎందుకు చేస్తారు? ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఆ రోజు పాటించని పద్ధతులు ఏంటి? అన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వంతు ఉన్న వాళ్ళే చెయ్యాలా, లేదంటే వంతు లేని వాళ్ళు కూడా చెయ్యొచ్చా? అసలు వరలక్ష్మి వ్రతానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంది, దాని వెనక ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంది, అన్నీ నేను ఈ క్లియర్లో అన్నీ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఏమేమి ఆ రోజు కావాల్సిన వస్తువులు, సామాగ్రి ప్రతి ఒక్కటి క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను. వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో 2వ శుక్రవారం చేసుకుంటాము. ఈ ఇయర్ 2023లో 25th ఆగస్ట్ అంటే 25 తారీఖు ఆగస్టు నెలలో వరలక్ష్మి వ్రతం అసలు స్త్రీలు ఎందుకు చెయ్యాలి? మెయిన్గా మ్యారేజ్ అయిన వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు కానీ పిల్లలు లేని వాళ్ళు కానీ, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి. హెల్త్ పరంగా, డబ్బు పరంగా, ఆరోగ్య పరంగా అన్ని రకాలుగా ఏదైనా కానీ మంచి జరగాలి అని కోరుకున్న ప్రతి మహిళ ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఆచరిస్తారు. కొంతమంది వంతన లేకున్నా చేస్తారు, వంతన ఉన్నా చేస్తారు, కానీ ప్రతిదీ శుభ్రతతో అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సామాగ్రి ఏమేమి కావాలో చెప్తున్నాను. అమ్మవారి ఫోటో కావాలి, చిన్న పీట లేదా ఆసనం ఉండాలి, బియ్యం పిండి అయితే కంపల్సరీగా ఉండాలి, ఎందుకంటే మనం ముగ్గు వేయడానికి ఇంట్లో తయారు చేసుకుంటే బెటర్. ఇంకోటి పెసరపప్పు, పెసరపప్పు ఎందుకంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి. బెల్లం, బెల్లం ఎందుకు అంటే పానకం, పానకం చేయడానికి. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టము కాబట్టి అది మర్చిపోకుండా తీసుకొచ్చుకోండి. పసుపు కొమ్ములు 2, పసుపు కొమ్ములు అయితే మంచివి తీసుకొచ్చుకోండి. ఫ్రెష్గా మనం ఇలా అనగానే మంచి పసుపు కలర్ ఉండేటట్టు చూసుకోవాలి. పసుపు కుంకుమ ప్యాకెట్స్, గాజులు డజన్, ఇంకా మీరు ముత్తైదుల్లోకి ఇవ్వడానికి వాయనంలో అవి మీకు ఎన్ని అవసరం పడతాయో అవి అన్ని ప్రకారంగా తెచ్చుకోండి. ఇంకా మెయిన్గా చీర, అమ్మవారికి పెట్టడానికి ఒక చీర పెట్టుకోండి. ఇంకా మీరు సాయంత్రం అలా కట్టుకోవడానికి ఇంకో చీర కూడా అక్కడ పెట్టేసుకోండి పీట పక్కకి. ఇంకా బ్లౌజ్ పీసులు 2, అమ్మవారికి 1, కలశంకి 1. కానీ ఎప్పుడైనా బ్లౌజ్ పీస్ అనేది గ్రీన్, రెడ్, యెల్లో కలర్స్లో ఉండేటట్టే చూసుకోండి. ఒక చిన్న గంధం డబ్బా, మంచి మంచి ఫ్రెష్ది తీసుకోండి. ఇంకోటి విడి పువ్వులు, విడి పువ్వులలో కూడా తెల్లని పువ్వులని ప్రిఫర్ చేయండి. ఇంకా లోటస్ ఫ్లవర్స్ అంటే అమ్మవారికి చాలా ఇష్టము, మల్లెపూలు ఇలాంటి వైట్ ఫ్లవర్స్ చాలా ఇష్టము, ఎరుపు రంగు కలర్ పువ్వులు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరము అన్నీ కొన్ని కొన్ని క్వాంటిటీ 50 గ్రామ్స్ తెచ్చుకోండి. అగరబత్తులు కూడా మంచి స్మెల్ వచ్చేవి తీసుకోండి. చిల్లర డబ్బులు ఎందుకంటే మనం అక్కడ వాయనంలో పెట్టడానికి, అమ్మవారి పక్కన పెట్టడం కోసం. ఈ మధ్య చాలామంది డ్రై ఫ్రూట్స్ పెడుతున్నారు, మీ స్తోమత బట్టి పెట్టుకోండి. అన్నీ ఒక 20 గ్రామ్స్ తెచ్చుకొని అరటి పళ్ళు డజన్. ఇంకా ముత్తైదులకు మనం వాయనం ఇస్తాం కాబట్టి అవి ఎక్స్ట్రా తెచ్చుకోండి. ఎంతమందికి ఇస్తారో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అలా తెచ్చుకోండి. ఏవైనా 5 రకాల పండ్లు. కలశం కోసం ఒక మంచి కనుగు మొక్క తెచ్చుకోండి, రెడ్ కలర్ది, యెల్లో, గ్రీన్ తెచ్చుకొని మంచిగా పూజించుకోండి. ఇంకా కావాల్సింది కొబ్బరికాయలు 2, ఒకటి కలశం కోసం, ఒకటి అమ్మవారి నైవేద్యం కోసం. 2 కొబ్బరికాయలు అయితే తెచ్చుకోండి. పచ్చి శనగలు 1/2 కేజీ తెచ్చుకోండి, అవి మాత్రం నైట్ నానబెట్టుకోండి. కాబులి శనగలు మాత్రం తెచ్చుకోకండి, బ్రౌన్ కలర్లో ఉండే శనగలు మాత్రం తెచ్చుకోండి, అవి నైట్ నానేసేయండి, ఎందుకంటే వాయనంలో కూడా మనం ఇస్తాం కాబట్టి. ఇంకా బియ్యము 1 కేజీ. బియ్యము దేనికి అంటే మనము అమ్మవారి పీట పైన ముగ్గు వేసి ఒక కనుగు మొక్క లాంటిది క్లాత్ వేసి అప్పుడు మనం బియ్యం పోసినాకనే పీట అదే అమ్మవారికి ఒక చెంబులో ఇట్లా పెడతాం డెకరేషన్ కోసం. దానికి అక్షింతలు కొన్ని, కొంతమంది అక్షింతలో కుంకుమ కలుపుతారు, పసుపు కలుపుతారు, అలా కలపొద్దు. ఓన్లీ పసుపుతోనే కలపండి, ఏ నెయ్యి అలాంటివి ఏం కలపొద్దు.
నెయ్యి వేస్తే మాత్రం ఆవు నెయ్యి కాకుండా వేరే నెయ్యి మాత్రం వేయొద్దు. నైవేద్యాలకు వచ్చేసరికి మనకి ఆవు పాలు, ఆవు పాలు మాత్రమే యూజ్ చేయండి. గేదె పాలు మాత్రం, ప్యాకెట్ మిల్క్ మాత్రం యూజ్ చేయకండి. ఏ స్వీట్ ఐటెం ఏది చేసినా ఆవు పాలు ఉండేటట్టు చేయండి, లేదంటే ఆవు పాలని ఇగ్నోర్ చేసేయండి. అంటే పాలు విషయంలో ఇగ్నోర్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ కావాల్సింది పంచామృతం. పంచామృతం చేసుకోండి, అది ఒక చిన్న 50 ml సరిపోతుంది. చేసుకోవడం అయితే వరలక్ష్మి దేవి వ్రత కథ పుస్తకం దొరుకుతుంది మనకి మార్కెట్లో, ఎక్కడైనా దొరుకుతుంది, ఏ షాప్లోనైనా, అది తెచ్చుకోండి. ఇంకా కావాల్సినవి దీపాలు, గంట, హారతి, ఉద్దర్ని, పంచపాత్ర, నూనె లేదంటే నెయ్యి, ఒత్తులు, తామర ఒత్తులు, పారాని, ముద్ద కర్పూరం. ఈ తామర ఒత్తులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ రోజు మాత్రం తప్పకుండా వెలిగించడానికి ట్రై చేయండి. మీకు దగ్గరలో దొరకకపోయినా కొంచెం దూరం స్టోర్కి వెళ్ళన్నా తీసుకోండి. ఇవి అయితే మెయిన్గా మనకు కావాల్సినవి. బెల్లము, సాంబ్రాణి పొగ వేసుకోవడానికి దారము, ఆర్తి కర్పూరం మాత్రం ఇవి మాత్రం తీసుకురాకండి. ముద్ద కర్పూరం అని దొరుకుతుంది, అది తెచ్చుకోండి. మంచిగా చాలా ఇష్టంగా మంచిగా భక్తితోని చేసుకోండి ఈ వరలక్ష్మి వ్రతం. ఎందుకంటే చాలామంది ఏదో చేసామా అన్నట్టు కాకుండా మంచిగా మీరు అనుకున్న కోరిక నెరవేరేటట్టు చేసుకోండి. అమ్మ తప్పకుండా కరుణిస్తారు మీ పైన, మీ ఫ్యామిలీ, మీ హెల్త్ పరంగా అంతా బాగా జరుగుతుంది అని ఒక నమ్మకంతో చేయండి. ఇంకోటి అమ్మవారికి 5 రకాల పండ్లు 2 చప్పున అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఇప్పుడు వచ్చేసి అసలు కలశం ఎక్కడ పెట్టుకోవాలి, ప్రాసెస్ ఏంటి మనం క్లియర్గా వీడియోలో చూద్దాము. తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొనేసి కింద ఎక్కడైతే మీరు పెట్టాలనుకుంటున్నారో మంచి తడి క్లాత్తో క్లీన్ చేసేసి ఒక మంచి పీట పెట్టండి. పీట పెట్టాక దానిపైన ముగ్గు వేసి ఒక మంచి క్లాత్ పరిచేసి దానిపైన 3 గుప్పెట్లు కానీ 5 గుప్పెట్లు కానీ రైస్ వేసేసేయండి. రైస్ కాకుండా నవధాన్యాలు మీకు దొరికితే మీ స్తోమత తగ్గట్టు తెచ్చుకోండి. అవి కూడా అక్కడ వేసేసి మంచిగా పరవాలి. ఈవెన్గా అక్కడ ఒక పెద్ద బిందెలాంటిది పెట్టండి, దాంట్లో రైస్ వేయండి. దానిపైన ఒక చిన్న కలశం లాంటిది పెట్టండి, దాన్ని మంచిగా గంధము, పసుపు, కుంకుమ అన్నిటిని అలంకరించేసి దానిపైన వచ్చేసి మంచి కొబ్బరికాయ పెట్టండి. కొబ్బరికాయని మంచిగా కుంకుమ పసుపుతో అలంకరించిన తర్వాత శారీ అనేది డ్రేప్ చేయండి అమ్మవారికి. మంచిగా మనం ఎలా అయితే అలంకరించుకుంటామో అమ్మవారికి కమ్మలు, కమ్మలు బుట్టాలు, నెక్లెస్, లాంగ్ చైన్, నల్ల పూసలు, ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు అన్ని రకాలుగా అన్నీ పెట్టండి. అమ్మవారికి మంచిగా సవరం వేసి హెయిర్ మంచిగా డెకరేట్ చేయండి. మంచిగా మల్లెపూలతోని జడకి మనం ఎలా పెట్టుకుంటామో అలా అమ్మవారికి సెట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి పసుపు గణపతికే మనము పూజ చేయాలి, తరువాతకే అమ్మవారికి పూజ చేయాలి. పసుపు గణపతిని మంచిగా పసుపు వాటర్ వేసి మంచిగా ఒక వినాయకుడిలాగా చేసి తమలపాకు పైన పెట్టండి. అక్కడ మంచి పూలతోని దేవుణ్ణి స్మరిస్తూ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేయాలి. నేను చెప్పినట్టు బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లో అష్టోత్తరం లేదంటే యూట్యూబ్లో అష్టోత్తరం అంటే ఎన్నో వస్తాయి, అది వ్రత కథ అన్నీ వినండి. ఆ రోజు మనం ఎంత విని చేస్తాము పూజ, అది చాలా బెనిఫిట్ అవుతుంది మీకే. అమ్మవారికి మంచిగా దీపం పెట్టండి, అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు అన్నీ సమర్పించండి. అమ్మవారికి నైవేద్యాలు వచ్చేసి శనగలు, మనం ముందు రోజు నానబెట్టుకున్న శనగలు, దద్దోజనం, పులిహోర, పూర్ణాలు, బెల్లం పూర్ణాలు. మీరు ఏదైనా స్వీట్ చేసుకుంటే కొబ్బరికాయ కూడా ప్రసాదం కిందనే లెక్క చేస్తాము కాబట్టి 5 రకాల వెరైటీస్ చేయండి. మంచిగా కింద అరిటాకు మంచిగా నీట్గా క్లీన్ చేసి అరిటాకులో అన్ని వెరైటీస్ పెట్టండి. అమ్మవారిని మంచిగా ప్రే చేయండి. మీకు అంతా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం
ఇలా సింపుల్గా మీ బడ్జెట్లో మీకు తోచినంతగా ఏదో ఆర్భాటంగా హడావిడిగా చేసుకోకుండా ఎంత పీస్ఫుల్గా చేసుకుంటే అంత బాగా ఉంటుంది. ఆ రోజు మాత్రం నెక్స్ట్ డే కదిపేటప్పుడు మాత్రం ఇల్లు కూడా శుభ్రం చేసుకొని అంత క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా చేయాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది.